राष्ट्र प्रभुत्वम ने కొంత స్పష్టత కోసం ఈ రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శ చేయాలని కాదు ప్రజల పక్షాన రైతుల పక్షాన స్పష్టత కోసం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎందుకంటే విమర్శలు చేయడానికి ఇంకా సమయం ఉంది తప్పకుండా దాని గురించి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం గానీ ఎందుకంటే ఈ రోజు రైతాంగం ముఖ్యంగా రైతాంగం అంతా కూడా ఒకవైపు వర్షం పడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ప్రచార సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మీరు వడ్లు అమ్ముకోవద్దు మేము అధికారంలోకి వస్తున్నాము రాగానే 500 రూపాయలు బోనస్ ఇస్తాము బోనస్ కలిపి మేము వడ్లు కొంటామని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు ప్రతి క్వింటాల్ కు 500 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పారు మరి కళ్ళల్లో వడ్లన్నీ ఉన్నాయి రైతులందరూ కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తా ఉన్నారు ఒకవైపు తుఫాను ప్రభావం వల్ల వర్షం వచ్చి వడ్లు తడిస్తా ఉన్నాయి అక్కడక్కడ అందువల్ల నేను రైతుల పక్షాన స్పష్టత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా 500 రూపాయల బోనస్ ఎప్పటి నుంచి ఇస్తారు బోనస్ తో కూడి వడ్ల కొనుగోలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని తెలంగాణ రైతాంగం పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టత అడుగుతా ఉన్నాం రెండో విషయం ఆ రోజు రైతు బంధు విషయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అధికారంలోకి వస్తే రైతు బంధు 15000 రూపాయలు ఇస్తాం ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే 10000 రూపాయలే వస్తాయి రైతులకు నష్టం అవుతుంది డిసెంబర్ 9వ తేదీన మేము 15000 రూపాయలు చెప్పునా రైతు బంధు డబ్బులు వేస్తామని ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు మరి కొన్ని చోట్ల ఇప్పటికే రాష్ట్రంలో యాసంగి పంట పనులు ప్రారంభమయ్యాయి గత 7-8 ఏళ్ళు మేము రైతు బంధు ఎప్పుడు వేసినా కూడా నవంబర్ ఎండింగ్ లో డిసెంబర్ మొదటి వారంలో యాసంగి పంట రైతు బంధు డబ్బులు కేసీఆర్ గారు ఇచ్చారు మరి ఈ రోజు మీరు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9వ తేదీన 15000 రూపాయలు చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామన్నారు ఇవాల డిసెంబర్ 9వ తేదీ మీరేదైనా ప్రకటన చేస్తారనుకుంటే రైతుల విషయం మీద ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు 15000 రూపాయలు చొప్పున అంటే యాసంగి పంటకు ఎకరానికి 7500 రూపాయలు చొప్పున రైతులకు డబ్బులు ఇవ్వాలి మీరు ప్రజలకు మాట ఇచ్చి ఉన్నారు డిసెంబర్ 9వ తేదీన 15000 చొప్పున రైతు బంధు డబ్బులు బ్యాంకుల్లో వేస్తామని ప్రజలకు మాట ఇచ్చారు మరి ఈ రోజు డిసెంబర్ 9వ తేదీ రైతులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ప్రజలకు ఇచ్చిన మాట రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతాంగం పక్షాన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను కనీసం ఒక నెల రోజులు కూడా టైం ఇవ్వకుండా మేము రెండు రోజులలో సాధ్యాసాధ్యాలు కూడా అధికారులతో మాట్లాడుకొని ఎట్లా చేయాలి ఏందని ఒక ప్రణాళిక ఉంటుంది లేకుంటే ఒక నియమ నిబంధనలు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని స్టార్ట్ అయింది ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడేది అమలు కానీ సాధ్యం కానీ హామీలు ఇచ్చారని అంటున్నారు మేము 2500 మహిళల కంటే మీరు 3000 అన్నారు మరి మీద ఎట్లా సాధ్యమైంది అనుకొని మేము 4000 పెన్షన్ మేము 4000 పెన్షన్ అంటే 5000 అన్నారు మేము రైతు బంధు 15000 అంటే టిఆర్ఎస్ 16000 అన్నారు అంటే ప్రతిదానికి మేము 500 గ్యాస్ సిలిండర్ అంటే రాహుల్ గాంధీ చెప్పాడు అదే అదే అంటున్నా మేము ఒక్కొక్కటి చేసుకుంటాం 100 రోజులలో ప్రతి హామీని కూడా అమలు చేస్తాం అనేది మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క డొల్లతనం వాళ్ళ యొక్క లోపభూయిష్టమైనటువంటి పరిపాలన ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఎదురు దాడి చేసేటం ప్రజలెవరు ఇంకా ప్రశ్నించే ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు ఏం జరిగిందో అసలు బయటికి రావాలి ఇన్నాళ్ళు దాని మీద ఈ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూస్తా ఉన్నారు ఇప్పుడే అమలు కానీ హామీలు అంటే మేము అంటున్నాం అదే మేము ఇచ్చిన దానికంటే ఇంకొక 1000-2000 మీరు పెంచుకుంటేనే ఇచ్చారు మరి మీరెట్లా అమలు చేస్తాం అనుకుని హామీ ఇచ్చారు అందుకనే అంత తొందరపాటు వద్దు తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది కానీ కేటీఆర్ గారికి చూస్తే పాపం అధికారం పోయింది అనేటువంటి ఆ యొక్క బాధ చాలా వెంటాడుతున్నట్టుగా స్పష్టమవుతుంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కానీ అధికారులు కానీ లేదా అన్ని రకాల వర్గాలు సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ అమలు చేస్తాం అదేవిధంగా ఈ 10 ఏళ్ల కాలంలో కూడా ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది కూడా ప్రజలు కంపేర్ చేసుకుంటారు మేము
కనీసం ఒక నెల రోజులు కూడా టైం ఇవ్వకుండా మేము రెండు రోజులలో సాధ్యాసాధ్యాలు కూడా అధికారులతో మాట్లాడుకొని ఎట్లా చేయాలి ఏందని ఒక ప్రణాళిక ఉంటుంది లేకుంటే ఒక నియమ నిబంధనలు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని స్టార్ట్ అయింది. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడేది అమలు కానీ సాధ్యం కానీ హామీలు ఇచ్చారని అంటారు. మేము 2500కు మహిళలకంటే మీరు 3000 అన్నారు, మరి మీది ఎట్లా సాధ్యపడదు అనుకొని మేము 4000 పెన్షన్ అంటే మేము 4000 పెన్షన్ అంటే మీరు 5000 అన్నారు. మేము రైతు బంధు 15000 అంటే టిఆర్ఎస్ 16000 అన్నారు. అంటే ప్రతిదానికి మేము 500 గ్యాస్ సిలిండర్ అంటే రాహుల్ గాంధీ చెప్పాడు అదే అదే అంటున్నా. మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటాం. 100 రోజులలో ప్రతి హామీని కూడా అమలు చేస్తాం అనేది మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం. అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క డొల్లతనము, వాళ్ళ యొక్క లోపభూయిష్టమైనటువంటి పరిపాలన ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఎదురుదాడి చేసేట ప్రజలు ఎవరు ఇంకా ప్రశ్నించే, ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు ఏం జరిగిందో అసలు బయటికి రావాలి ఇన్నాళ్ళు, దాని మీద ఈ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూస్తా ఉన్నారు. ఇప్పుడే అమలు కానీ హామీలు అంటే మేము అంటున్నాం అదే, మేము ఇచ్చిన దానికంటే ఇంకొక 1000 2000 మీరు పెంచుకుంటేనే ఇచ్చారు, మరి మీరెట్లా అమలు చేస్తామనుకొని హామీ ఇచ్చారు. అందుకనే అంత తొందరపాటు వద్దు, తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. కానీ కేటీఆర్ గారికి చూస్తే పాపం అధికారం పోయింది అనేటువంటి ఆ యొక్క బాధ చాలా వెంటాడుతున్నట్టుగా స్పష్టమవుతుంది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ప్రజలందరూ కానీ అధికారులు కానీ లేదా అన్ని రకాల వర్గాలు సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ అమలు చేస్తాం. అదేవిధంగా ఈ 10 ఏళ్ల కాలంలో కూడా ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది కూడా ప్రజలు కంపేర్ చేసుకుంటారు.